హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెండలం కూర అంటే కూర పెండలం. ఇది పండగలప్పుడు ఎక్కువగా వండుతూ ఉంటాం మా ప్రాంతానికి. మరి ఎక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఇది చాలా పూర్వం ఎప్పుడో అప్పుడు పెళ్ళిళ్ళకి కూడా ఉండేవారనమాట, ఒక 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎవరు అసలు వండట్లేదు, అందుకే ఈ కూర వండుదామని చేపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ నేను చేస్తుంటాను, ఎక్కువగా చేస్తాను మా ఇంట్లోనూ. పెండలం చక్కగా తొక్కలు తీసి నీట్గాన 4-5 సార్లు కడిగేయాలి. ఉప్పు వేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలి, చిన్న ముక్కలు మరీ బాగుంటుంది, కొంచెం కొంచెం పెద్ద ముక్కలు బాగుంటుంది. 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటీలు, ఉల్లికాళ్ళు వేస్తే బాగుంటుంది టేస్ట్ అని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీని సామాగ్రి అంతే. ఆవాలు కొద్దిగా ఎక్కువ, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అన్ని కూరలోనూ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మినపప్పు పప్పు వేసాను. ఉల్లిపాయ వేసి వేయించి, అది వేయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసాక, అది వేగిన తర్వాత టమాటా వేసి పచ్చిమిరపకాయలు వేసి చక్కగా మగ్గనివ్వాలి. మగ్గనేసి దుంపలు కూడా అందులో వేసేయాలి. వేసేసి నీట్గా సిమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగితే ఆ తర్వాత మనము ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసాక, ఉల్లిపాయ వేగగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అప్పుడు వేగుతుంది, లేకపోతే గిన్నె కంటుకుపోతుంది అనమాట. అందుకని కొద్దిగా వేగిన తర్వాత వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడును ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత వేగితే మంచిది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. లేకపోతే వేగదు ఉల్లిపాయ, అగ ఉల్లిగాలు కూడా వేస్తాను. ఆ ఉల్లిగాలు వేసాక దుంపలు వేసేసి ఉప్పు వేసి కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచాలన్నమాట. వేయించుకోవాలి దుంపలన్నీ. వేయించుకున్నాక కారం వేసి, చక్కగా కారం వేసుకున్నాక దాని సరిపడా మనం ఉప్పు కారం ఎప్పుడు కూడా మనం ఎంత తింటామో దాని సరిపడా వేసుకోవాలి. తక్కువ వేసుకున్న బాగుండదు, ఎక్కువ వేసుకున్న బాగుండదు. ప్రతి ఒక్కరూ కొంత తక్కువ తింటారు కనుక వాళ్ళు తక్కువ వేసుకోవాలి, మరి తక్కువ వేస్తే బాగోదు. తర్వాత కొత్తిమీర వేసుకొని వాటర్ వేసి మూత పెట్టి ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అది చాలా ఈజీగా అయిపోద్ది, చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. మరి ఇప్పుడు ఎవరు తినట్లేదు, మరి ఏంటో తెలియట్లేదు. అలాగే దుంప పడదని అది తినే, దుంప పడవపడమే ఉండదు, అందరికీ పడుతుంది. చక్క మంచి ఆరోగ్యమైన ఫుడ్ అన్నీ వదిలేసాం మనం, వదిలేసి ఏవో తింటున్నాం. అప్పుడు ఒకసారి చూడండి, ట్రై చేసి చూడండి. తయారు చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు, బాయ్ అండి.